హలో నమస్తే వెల్కమ్ టు లడ్డు వివాదంలో పవన్ తీరు మరింత చర్చకు దారితీస్తుంది జాతీయ స్థాయిలో సైతం హాట్ టాపిక్ గా మారింది స్వామివారి లడ్డు ప్రసాదం తయారీలో జంతు కొవ్వు కలిపారనే వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే లక్షలాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఈ వ్యవహారం ఉంది ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధ్యతాయుత పిలుపునిచ్చారు ఆయన చేసిన ట్వీట్ జాతీయ స్థాయిలో సైతం వైరల్ గా మారింది సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని పవన్ అభిప్రాయపడ్డారు ఇందుకు అనుగుణంగా ప్రత్యేక చట్టంతో ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు దీనిపై నేషనల్ లెవెల్లో చర్చ జరుగుతోంది అదే సమయంలో ఈ వ్యవస్థ ఏర్పాటు అనేది ఇతర మతాలకు వ్యతిరేకం కాదని కూడా పవన్ తేల్చి చెప్పారు మరోవైపు వైసీపీ హయాంలో అడ్డుగోలు వ్యవహారాలు నడిచాయని బయట పెట్టడంలో పవన్ విజయవంతమయ్యారు ఈ విషయంలో జగన్ డిఫెన్స్ పెట్టారు తాజాగా పవన్ ప్రాయశ్చిత్త దీక్ష ప్రారంభించారు పదకొండు రోజుల పాటు ఈ దీక్ష కొనసాగించనున్నారు చివరి రోజు తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకుని దీనిని ముగించనున్నారు ఇక దీక్షను స్వీకరించిన సందర్భంగా పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు గత ఐదేళ్లుగా తిరుమలలో అడ్డగోలు వ్యవహారాలు నడిచాయని గుర్తు చేశారు భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వైసీపీ వ్యవహరించిందన్నారు దీనిపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని పిలుపునిచ్చారు లడ్డు ప్రసాదం విషయంలో ఏదో జరుగుతుందని గతంలోనే అనుమానించిన విషయాన్ని గుర్తు చేశారు అయినా కూడా సరైన చర్యలు తీసుకోలేదని విమర్శించారు శ్రీవాణి ట్రస్ట్ పేరిట కోట్లాది రూపాయలు గోల్మాల్ జరిగిందని ఆరోపించారు చివరికి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడారని విమర్శించారు ఇంత జరుగుతున్న వైవి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి ఈవో ధర్మారెడ్డి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు ఏది ఏమైనా పవన్ జగన్ ను పూర్తిగా డిఫెన్స్ లో పడేశారు అని విశ్లేషకులు అంటున్నారు జగన్ హయాంలో వైఫల్యాలను గుర్తు చేస్తూనే జాతీయ స్థాయిలో చర్చ జరగాలని సనాతన ధర్మ పరిరక్షణ కోసం గలమెత్తారు దీంతో వైసీపీ ఆత్మరక్షణలో పడింది